ఈరోజు కరోనా పాజిటివ్ కేసుల నమోదు అనంతపూర్ జిల్లాలో ఎక్కడ కూడా ఒక్కటి కూడా నమోదు కాలేదు. సో జిల్లాలోనే కాలేదంటే మన హిందూపూర్లో కూడా నమోదు కానట్టే. ఈ విధంగానే హిందూపూర్ సాగాలని ఆశిస్తాము. కానీ అనఫిషియల్గా ఒక వార్త అందడం ఏమంటే కరోనా పాజిటివ్ కేసులు కొన్ని క్వారంటైన్లో వచ్చినాయని విన్నాము. క్వారంటైన్లో వచ్చినాయి కాబట్టి మన పట్టణాల సంబంధం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటారు కాబట్టి అక్కడ పాజిటివ్ కేసు వచ్చినా కూడా వాళ్ళు వారికి చికిత్స చేసి తిరిగి వాళ్ళు పంపుతారు కాబట్టి మనకు పట్టణంలో అయితే ఇప్పటికీ ఎక్కడ కూడా వైరస్ స్ప్రెడ్ కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది కాబట్టి హిందూపూర్ పట్టణంలో ఈరోజు అయితే పాజిటివ్ కేసులు లేవని మనం ఇప్పుడు ఎంజీఎం గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము ఇతర రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థత వాళ్ళకు వెళ్ళడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. వారి కోసం ప్రత్యేకంగా బస్సులను అరేంజ్ చేసింది. వీరు తమ రాష్ట్రాలకు వెళ్ళడానికి సహకరిస్తూ మన పట్టణంలోని వివిధ సంస్థల దాతలు వాళ్లకు అవసరమైనటువంటి ఆహారము మరియు కాయలు బిస్లరీ వాటరు తర్వాత వారికి తినుబండారాలు పంచుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు దీప్తి స్కూల్ 2005 బ్యాచ్ వీళ్ళందరూ కూడా సేవా దృక్పథంతో ముందుకొచ్చారు. అదేవిధంగా అక్కడ కూడా చూస్తున్నారు మీరు వారు కూడా మన ముస్లిం సోదరులు సమైక్యంగా ఈ యొక్క ఇతర రాష్ట్రాల ప్రజలకు వారు ఇప్పుడు వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీళ్ళంతా ఒకప్పుడు మన పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పట్టణ ప్రజలకు సేవలు అందించిన వారే. ప్రస్తుతం దాదాపుగా ఒక 60% వెళ్ళిపోతున్నారు. వారితో మనం ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవా కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము వారికి ఒక ఆనందకరమైనటువంటి వీడ్కోలను మనము ఇస్తూ వాళ్ళని పంపిస్తున్నాము. మన హిందూపూర్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళ ప్రజలకి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వాళ్ళకి వాళ్ళ సొంత స్థలంకి పంపించేకి చేస్తూ ఉండేది సౌకర్యాలతో మన ఫ్రెండ్స్ మేమంతా కలిసి కొంచెం వాళ్ళకి సహకారం మధ్యలో ఇబ్బంది కాకుండా వాళ్ళకి తిండి ఫ్రూట్స్ బిస్కెట్స్ వాళ్ళు పోయే దాంట్లో 2-3 డేస్ అవుతుంది. దానికి వాళ్ళు ఇబ్బంది పడుకుంటుంటే మా చాట్ నుంచి అయింది సహకారం మేము చేస్తూ ఉన్నాము. దానికి ఖుషి పడతా ఉన్నాము. బీ ఇన్కే ఖానే పీనే కా ఇంతజామ్ కర్నే కే లియే బిస్కెట్ రోటీ ఔర్ దూసరే ఫ్రూట్స్ వగరా లాకర్ ఇన్కు తక్సీమ్ కర్ రహే హే తాకే ఇన్కే సఫర్ మే ఆసానీ హో. ఖానే పీనే కీ చీజే సఫర్ మే నహీ మిల్తీ కమ్ సే కమ్ యే చీజే వో ఇస్తేమాల్ కర్కే అప్నే ఏరియే కో అప్నే ఘరో తక్ ఆసానీ కే సాత్ వో పహుంచ్ సకే. ఇక్కడ ఎంజీఎం మైదానంలో ఉన్నటువంటి ఈ యువకులు ఈ యొక్క ప్రజలందరినీ మనం పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఒకప్పుడు హిందూపూర్ పట్టణానికి ఒక విధమైనటువంటి సేవలు అందించిన వారు వీరంతా. కార్పెంటర్లు, మార్బల్ పాలిష్ చేసేవాళ్ళు, పెయింటర్సు మరియు పానీపూరి, జిలేబీ, రకరకాల చిట్చాట్స్, మళ్ళీ తోపుడు బండ్లపై తినుబండారాలు, అదేవిధంగా మనందరికీ కచోరీ, బేల్పూరి, పానీపూరి, రకరకాల తినుబండారాలు అమ్మినటువంటి నార్త్ ఇండియన్స్, మన ప్రజల మన హిందూపూర్ ప్రజలకు మంచి జిహ్వ రుచులను అందించిన వారు. ప్రస్తుతం కరోనా దెబ్బకు కుదేలైపోయి వాళ్ళు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఆప్ క్యా కామ్ కర్తా థా, కహాన్ సే ఆయా, క్యూర్ జా రహా హే? సర్ మే కార్పెంటర్ కామ్ కర్తా హూం ఔర్ యూపీ ఉత్తర ప్రదేశ్ కుశీనగర్ జిల్లా సే ఆయా హూం ఔర్ యహాన్ కరోనా కీ వజహ సే 2 మహీనే సే హమ్ లోగ్ బేరోజగార్ హై. ఖానే కో సమయ పే కుచ్ మిల్ నహీ పాతా హై, ఇస్ కర్కే హమ్ లోగ్ గాంవ్ హై. अब चल रहा है, अब जा रहे हैं ना? कब तुम्हें वापस इधर हिंदूपुर को कब लौट आएगा? जब इधर काम स्टार्ट होगा हम लोग वापस आएगा ना? हाँ सर. इधर से डरने के जरूरत कुछ भी नहीं, हमारा लोग अच्छा आदमी है. कब तो भी इधर आना, आपका सर्विसेस देना. तो नॉर्थ इंडियन है ना? नॉर्थ इंडिया लो सर. नेन पीओपी పంచేస్తాను ఇక్కడ. నేను ఇక్కడ లాక్ డౌన్ ఉంటే నేను వెళ్ళిపోతాను అని ఊరికే. మళ్ళీ లాక్ డౌన్ ఓపెన్ అయిపోతేనే నేను వచ్చేస్తాను మళ్ళీ నాకు ఇడికే హిందూపూర్కే. ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్. ఏమంటావు డేనే? తిరిగి ఆయన హిందూపూర్కి రావాలంట అన్నాడు. అంటే హిందూపూర్ ప్రజల యొక్క ఆదరాభిమానులు ఆయన ఏ విధంగా చూరుకున్నాడో మనకు అర్థమవుతుంది. అదే విధంగా మాకు చేదోడు వాదోడుగా మా చేతనైన సహాయంతో మన చక్రి గారి ఆధ్వర్యంలో మా మిత్రమండలం మొత్తం కలిసి వచ్చి ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా పంచడం జరిగింది. అదేవిధంగా మా సాయశక్తులు వాళ్ళ స్వగ్రామానికి చేరుకునే వరకు కూడా మా సాయశక్తులు ఎంత వీలైతే అంతవరకు కూడా మేము సహాయం చేయడానికి మేము ముందంగా ఉన్నామనేసి క్లుప్తంగా మీకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ మీడియా మిత్రులు. మతాల కన్నా కులాల కన్నా అన్నిటికన్నా ఎక్కువ ఒక సుగుణం మానవత్వం. ఆ మానవత్వ గుణాన్ని ఆచరణాత్మకంగా ముందుకు తీసుకుపోయి కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, భాషలు, దేశాలు, రాష్ట్రాలు కాదు, మనకు మనుషులందరము మనమంతా ఒక్కటే, ఒకే తల్లి తండ్రి బిడ్డలము. సమస్త మానవాళి ప్రపంచము
అందరూ ఒకే తల్లి తండ్రి బిడ్డలమో. ఒకరికి కష్టాలు వస్తే ఆ కష్టాలని పంచుకోవాలని, సుఖాలని ఎలా పంచుకుంటామో కష్టాలని కూడా పంచుకోవాలని చెప్పేసి మా మిత్ర బృందం అందరూ ఈరోజు వాళ్ళ కష్టంలో పంచుకొని ఇలాగే రేపటి కూడా వాళ్లకు ఆహార పదార్థాలు దాదాపు ఒకే రాత్రిలో 900 రొట్టెలు తయారు చేశారు. బిస్కెట్లు, ఆరెంజ్, బనానా మొత్తం ప్రతిదీ వాళ్ళు తయారు చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఒక దూరం పాటించాలి, ఏమైనా అవుతుంది, ప్రాణ అపాయం అవుతుంది అనే కరోనా పరిస్థితుల్లో కూడా వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ విధంగా తమ స్వస్థతలకు పంపించాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మన పోలీసుల ద్వారా వీరిని ఏ విధంగా వారి సొంత స్థలాలకు పంపిస్తున్నారు సార్? ఈరోజు మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఎవరైతే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ స్వగ్రామాలకు చేర్చాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళని ఇక్కడి నుండి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ఇలాంటి వైరస్ కానీ ఏదన్నా ఉన్నటువంటి వాటిని కూడా అది ఎవరికి మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ కాకుండా చేరకుండా ఉండే విధంగా వాళ్ళంతా కూడా ఒక సోషల్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసి ఇక్కడ అరేంజ్ చేసినటువంటి బస్సుల్లో కూడా లిమిటెడ్ నెంబర్ని వాళ్ళకి ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి మళ్ళీ అనంతపూర్ చేరిన తర్వాత అక్కడ నుండి ట్రైన్లో కూడా ప్రతి భోగిలో కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని అకామిడేట్ చేసి అక్కడ నుండి వాళ్ళకి స్వస్థలాలకు చేర్చేసినటువంటి కార్యక్రమము ఈరోజు మన హిందూపురంలోని MGM స్కూల్లో జరుగుతూ ఉంది. చూశారు, ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వైరస్ ఎక్కడా స్ప్రెడ్ కాకుండా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారుల సహాయంతో మన జిల్లా యంత్రాంగం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఇతర రాష్ట్రాల ప్రజలు క్షేమంగా తమ ఊళ్ళకు చేరుకొని ఈ కరోనా మహమ్మారి యొక్క ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి వాళ్ళందరూ మన హిందూపురానికి విచ్చేసి వారి యొక్క సేవల్ని మన పుర ప్రజలకు అందించాలని కోరుకుంటాము. కుమార్, మన హిందూపురం, ఓవర్ టు స్టూడియో.